ఈ రోజు మన టాపిక్ ఏంటంటే నిత్య పూజలు చాలా మంది చేసుకుంటుంటారు కదండి. రోజు పొద్దున్న లేసి దీపము దీపారాధన చేసుకుంటూ ఉంటారు. అది చాలా మంచిదండి. ఇంట్లో రోజు నిత్య దీపారాధన చేసుకోవటం మంచిది. అయితే అందరూ ఇలా నిత్య దీపారాధన చేసుకోలేరు. చేతనైన రోజు చేసుకుంటారు, చేతగాని రోజు వదిలేస్తారనమాట. ఎందుకంటే ఇంట్లో పని చాలా ఉంటుందన్నమాట. పిల్లల్ని స్కూల్కి పంపించుకోవాలి, భర్తని ఆఫీస్కి పంపించాలి, తర్వాత ఇంట్లో పనులన్నీ అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, ఇలాంటివన్నీ చాలా పనులు ఉంటాయి స్త్రీలకి. ఇంకా పూజ దగ్గరికి వెళ్ళే వరకు 11-12 అవుతుంది, అప్పటికి ఆకలి అవుతుంది, అన్నం తినేసి అలసిపోయి పడుకుంటారు. అలా పడుకోవడం మూలంగా, అలా పూజ చేయకపోవడం మూలంగా ఏమీ కాదండి, భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యమైన పూజ ఏంటంటే మన కుటుంబాన్ని మంచిగా చక్కగా చూసుకోవటమే మన కర్తవ్యం అన్నమాట. అదే ముఖ్యమైన పూజ. దాని తర్వాతనే భగవంతుడు పూజ. అప్పుడే భగవంతుడు కూడా ఆశీర్వదిస్తాడనమాట. ఇంట్లో ఎక్కడ పని అక్కడ పెట్టి, ఎక్కడ శుభ్రం లేకుండా ఎక్కడిదక్కడ పెట్టి, భర్త పిల్లలకు ఏది చేసి పెట్టకుండా పూజ మాత్రమే చేసి వాళ్ళని ఆగండి అని ఆకలితో చంపి అట్లా ప్రవర్తిస్తే భగవంతుడు ఏమీ సంతోషించడండి. కాబట్టి భగవంతుడికి ఇష్టమైనట్టుగానే ఉండండి. ఫస్ట్ కుటుంబాన్నే చూసుకోండి, ఆ తర్వాత టైం దొరికినప్పుడే పూజ చేయండి అనమాట. ఇంకా హాయిగా చాలా శక్తి ఉంటుంది. కొంతమందికి ఎనర్జీ లెవెల్స్ బూస్టర్లు ఉంటారు అనమాట. వాళ్ళు అన్ని పనులు సక్రమంగా దబ్బదబ్బ స్పీడ్గా చేయగలుగుతారనమాట. పొద్దున్నే పూజ చేసేస్తారు, ఇంటి పనులు కూడా చేసేస్తారు. అలాంటి వాళ్ళు చక్కగా మీరు పూజ చేసుకోండి. ఇంకా నేను ఈ వీడియో ఎవరి కోసం చేస్తున్నానంటే, చాలామంది ఈ మధ్య కొంచెము ఏదో ఒకటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, ఏదో ఒకటి అనారోగ్యంతో ఉంటున్నారు ఆడవాళ్ళు. తర్వాత చిన్న చిన్న జబ్బుల పాలు కూడా అవుతున్నారు. ఇంకా కొంతమంది పనులు ఎక్కువైపోయి వాళ్ళకి చేత కాదు, వాళ్ళు పూజ చేసుకోలేకపోతుంటారనమాట. పూజ చేసుకోలేకపోయినందుకు వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారనమాట. వీళ్ళందరూ చేసుకుంటున్నారు, నేను పూజ చేయలేకపోతున్నా అని చెప్పేసి చాలా లోపన కుమిలిపోతుంటారనమాట. అలాంటి వాళ్ళు కుమిలిపోవని అవసరం లేదండి. పూజ చేసిన దానికంటే రెట్టింపు ఫలితం వచ్చేది నేను ఇవాళ చెప్తానన్నమాట. మీరు ఏ పని చేస్తున్నా కూడా భగవన్నామాన్ని, ఏదైనా మీకు ఇష్టమైన భగవన్నామాన్ని తీసుకొని జపం చేసుకుంటూ, అంటే జపం అంటే కూసోని జపం చేసుకోవడం కాదు, ఇల్లు ఊడుస్తూ అంట్లు దోముతూ బట్టలు ఉతుకుతూ కూడా మానసికంగా చేయొచ్చు. మీకు సిగ్గుపడకుండా ఉండాలనుకుంటే బయటికి కూడా, కొంతమంది అయితే కీర్తనలు పాడుతూ కూడా, కొంతమంది కాదు, నేను వేరే వాళ్ళ గురించి ఎందుకు, నేనే ఒక్కోసారి మా పని మనిషి రానప్పుడు గిన్నెలు తోముతూ అన్నమాచారి కీర్తనలు పాడతాను, వంట చేస్తూ కూడా విష్ణు సహస్రనామాలు చదువుతాను అట్లనమాట. అట్లా చేసుకోవచ్చు. అట్లా ఎవరు ఏమి అనరు. ఇంకేంటి, నారాయణ నారాయణ అనుకోవచ్చు, తర్వాత హరే కృష్ణ అనుకోవచ్చు, ఏమైనా దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర ఇదనుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చిన నామాన్ని బయటికి ఉచ్చరించాలి. ఫస్టే మనసులో ఉచ్చరించమంటే మనసు వినదు మన మాట. ఇన్ని రోజుల నుంచి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి ఉంటుంది కదా మన సంసారం సాగరం అవన్నీ, కాబట్టి ఆ మనసు వినదు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనసుకు శిక్షణనివ్వాలి. ఎలా అంటే బయటికి ఉచ్చరించాలి. బయటికి ఉచ్చరిస్తూ ఉంటే అది మనసు లోపలికి నాటుకపోయి మనసు లోపల దానంతటా అదే నామజపం కొనసాగుతూ ఉంటుందన్నమాట. అలా మనం ఏ పని చేస్తున్నా అలా నామజపం చేస్తే కోటి రెట్లు ఫలితం. పూజ ఒక రెట్లయితే ఈ నామజపం కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. మన పూర్వజన్మ పాపకర్మలు అవన్నీ నాశనం కావడము, ఇట్లా దూది అగ్నిలో వేస్తే ఎట్లా కాలిపోతుందో బగ్గున, అట్లా నామజపం చేయగానే మన పూర్వజన్మ పాపకర్మలు నశించటం స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి నామజపానికి అంత పవర్ ఉంటుంది అన్నమాట. నామజపం అంటే ఏదో మామూలు అనుకుంటాం, కానీ నామజపం వలన ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతుంటాయన్నమాట. కాబట్టి చాలా వరకు అందరూ నామజపం చేయడానికి ట్రై చేయండి. పూజ చేసుకోలేని వాళ్ళు నామజపం రోజంతా కూడా అట్లా మనసులో అనుకుంటూ, బయటికి అనుకుంటూ, మీకు ఇష్టం వచ్చినప్పుడు అలా కీర్తనలు పాడుతూ పాటలు పాడుతూ మంచిగా రోజంతా గడపండి. అప్పుడు ఎంతో బాగుంటుంది, మానసికంగా కూడా చాలా సంతోషంగా ఉంటాం మనం. బాధ అనేదే ఉండదు, ఆనందం అనేది లోపల నుంచి వస్తుంటుంది. ఓకే అండి, బాయ్.